నల్గొండ జిల్లా కట్టంగూరు బీఆర్ఎస్ జడ్పీటీసీ తరాల బలరాం తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు ముత్యాలమ్మ గూడానికి చెందిన తరాల శ్రీనివాస్ మంగమ్మ దంపతులు. తమ అవసరాల కోసం బలరాం దగ్గర చిట్టి వేశామని చెప్పారు. అయితే డబ్బులు అందకపోవడంతో ఎకరం 5 గుంటల భూమిని కుదువ పెట్టామని చెప్పారు. మొత్తం డబ్బులు 6 లక్షలు చెల్లించినా తమ భూమిని బలరాం ఇవ్వలేదన్నారు శ్రీనివాస్ దంపతులు. అధికార బలంతో అక్రమంగా బలరాం తన భార్య మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అయినా న్యాయం చేయాలని కోరారు శ్రీనివాస్ దంపతులు. ఎకరం 5 గుంటల జాగా ఉన్నది. అయితే తరాల బలరాం అనే ఆయన దగ్గర మేము చిట్టీలు 2011 నుండి వేస్తున్నాం. 2015లో మాకు చిట్టీ డబ్బులు కొంచెం బాకీ పడడం వల్ల ఆయనకి ఎకరం 5 గుంటల జాగా అతను జీపీఏ చేసుకున్నాడు. ఆ చేసుకుని మీ డబ్బులు ఇచ్చిన తర్వాత మీ జీపీ అనేది నేను క్యాన్సిల్ చేసి మీ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను చెప్పిండు. చెప్పిన తర్వాత మేము డబ్బులు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత జీపీఏ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పి రమ్మన్నాను. అంటే 2 ఇయర్స్ నుండి నేను రేపు వస్తా మాపు వస్తా నేను ఇక్కడ లేను ఊళ్ళో ఉన్నా అది ఇది అని చెప్పి జరిపి కాలయాపన చేసిండు. చేసిన తర్వాత మేము పెద్ద మనుషులలో కూడా ఒక 2 ఇయర్స్ దాకా కూర్చున్నాం. అప్పుడు రాలేదు, బెదిరించిండు. నేను జడ్పీటీసీ పదవిలో ఉన్నా మీరు నన్ను ఏమి చేయలేరు, మీరు ఏడ చేసుకుంటే ఏడ పెట్టుకుంటారో పెట్టుకోరు, ఎక్కడ నన్ను ఊరి కోర్టు ఊరి అది ఇది అని చెప్పి నానా దుర్భాషలు ఆడి ఆ మనుషులను కొట్టడానికి కూడా వచ్చిండు. వస్తే మేము లాస్ట్కు కోర్టుకు వెళ్ళిపోయినాం. కోర్టుకు వెళ్ళిపోయిందా కోర్టులో కేసు పెట్టిన తర్వాత కోర్టుకు కూడా వస్తలేడు. రాకుండా మమ్మల్ని భూమి మీద ఓనిస్తలేడు, ఆ ఇది ఏనిస్తలేడు, గొడవ చేస్తూ ఉన్నాడు. పోయి మళ్ళీ ఆ పిటిషన్ అది అన్న రాసి ఎంక్వైరీ చేసి ఇది చేసి రాయమని చెప్పిండు. ఇటుకు ఇచ్చినాం. అయితే మా డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకా 30 లక్షలు 40 లక్షలు నేను అట్లయితే నీకు ల్యాండ్ ఇస్తా లేకుంటే ఇవ్వను అని చెప్పి తన భార్య పేరు మీద మాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసిండు. ఆయన పేరు మీదకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అమ్మటానికి కూడా పెట్టిండు. తన డబ్బులు తనకు ముట్టినాయి. నా ల్యాండ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలి. ఇబ్బంది అయింది. టార్చర్ పెడితే సొంతం బెదిరిస్తుడు సైడ్ కానిస్తే ఊళ్ళో పెద్ద మనసు పెట్టినా లెక్క పెట్టదు అండి. అందరు తెలుసు, ఊళ్ళో కూడా అంతా తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ మేము స్టేషన్ కాంపిటీషన్ మాకు ఎస్ఎస్సీఏ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఎమ్మెల్యే పోయిన మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయినాం, హైదరాబాద్ ఇంటికి పోయినా, ఇక్కడ ఇంటికి పోయినా, నారకల్ ఇంటికి పోయినా, గెస్ట్ హౌస్ పోయినా, పత్రికాలు పెట్టుకున్నాం, మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.